తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు గ్రామానికి చెందిన ముక్కుడుపల్లి నోకరాజ్ అనే దళిత యువకుడిపై అగ్రకులస్తులు దాడి చేసి గాయపరచగా ఇంటి వద్దనే ఉంటున్న అతన్ని రాష్ట్ర జై భీమ్ జై మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు తంతిటి కిరణ్ కుమార్, బీజేపీ జిల్లా దళిత మోర్చా అధ్యక్షుడు ఐనివిలి సుధీర్ బాబు వారి బృందాలతో వెళ్లి పరామర్శించారు। ఈ సందర్భంగా జై భీమ్ మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ స్థానిక పోలీసు వారు తక్షణం స్పందించి ముద్దాయిలను వెంటనే అరెస్ట్ చేయాలని, ప్రభుత్వ పరంగా కూడా బాధితుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు। ఆటో నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్న బాధితుడిని అగ్ర కులస్తులు అతి దారుణంగా కొట్టడం బాధాకరమని వాపోయారు। తక్షణం ముద్దాయిలను అరెస్ట్ చేసి బాధితుడికి న్యాయం చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలిపారు। ఈ కార్యక్రమంలో మాల మహానాడు మండల అధ్యక్షుడు కడితి చిన్ననోకరాజు, అధికార ప్రతినిధి మాసా రామదాసు, బీజేపీ మండల అధ్యక్షుడు లాలం లావరాజు పలువురు పాల్గొన్నారు। అడిగాను మాలవాళ్ళు గెలవాలని ఎందుకు అంటారు, మీకు ఎందుకంటే మీ ఊరితో ఇస్తున్నాను అంతేగాని మాలవాళ్ళు గెలవాలి ఆడిని ఆడితో ఆడిని నన్ను తిట్ట నన్ను కలపొద్దు అలాగని చెప్పానన్నా తర్వాత గొడవైంది। గొడవైతే ముందు అలా మాట్లాడి తర్వాత నేను ఆటో తీసుకోవడానికి వెళ్ళాను, అప్పుల హాస్పిటల్ కూడా ఆటో తీసుకోవడానికి ఆరుగురు అలా ఆరుగురు అన్నీ చంపండి వంద మంది ఉంటారండి అలా అయితే చదువుకు వచ్చారండి తమ్ముడే నేను వెళ్ళాను, నేను వెళ్ళినప్పుడు కూడా విడదీయాకి వెళ్ళాను అప్పుడు మా తమ్ముడు తీసుకొచ్చేద్దామని చెప్పి వెళ్తే నన్ను కూడా 3 సార్లు అదే మనం మనం తగుకి వెళ్ళి కాదు అయితే అది విషయం ఏంటంటే తగు మనోడి వాళ్ళ గారు ఆడ వాళ్ళ గారు అని చెప్పి మనం తీసుకొచ్చారు గౌరీయతం చేసుకొచ్చి తగుకొచ్చారండి। నిజంగా ఆ యాళ్ళు నేను చూశాను పాపలు ఇలా ఉంటారా అని, నేను ఇప్పుడు దాకా చూడలేదు, గతంలో గొడవ అయింది మనోళ్ళు కొట్టారు వాళ్ళు ఊరి మీద పడి కొట్టారు మనోళ్ళు, మళ్ళీ ఎక్కడ పోయారు కూడా తెలియదు। అయితే ఇవాళ మనకు లోపం ఏంటంటే మనోళ్ళకి ఒకరికొకరు సంప్రదించుకోరండి, మనోళ్ళు ఏంటంటే ఐక్యత లేదు। ఫస్ట్ మనం మన ఫ్లాట్లో మనోడు వస్తే ఆ నొకరాజు కూడా వెళ్ళాడు కదా ఇంకా మనమేం తెలియాలని చెప్పి పక్కన తప్ప కానీ ఐక్యత లేదు, అది నా బాధ।